బీఆర్ఎస్ నేతలకు ఛాలెంజ్ విసిరారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణలో 24 గంటలు కరెంట్ ఎక్కడ వస్తుందో చూపిస్తే ఎంపీ పదవికి రాజీనామా చేస్తా అన్నారు. 24 గంటల కరెంట్ ఇవ్వనందుకు రైతులకు వెంటనే క్షమాపణ చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు ఆయన. కైదరు నేను అందుకనే అన్నా మీ ఇష్టమున సబ్స్టేషన్ చెప్పండి. నా భయానికి లాగ్ బుక్ తీసుకొచ్చినా అక్కడ రైతులను అడుగుదాం. మీ పార్టీ సర్పంచ్ ఉంటే మీ పార్టీ సర్పంచ్ను అడుగుదాం. सर्पंच गारु एन्नि गंटलु करंट वस्तुंदनि मी पार्टी सर्पंच कूडा 24 गंटलु वस्तुंदंटे नेनु राजीनामा चेस्तानु. इंत न्यायं एक्कडदंडि? मीरु पंटलु वेसुकोमनि चेप्पि 24 गंटलु इस्तामनि चेप्पि 24 गंटलु करंट अनि इप्पटिकि बकायिस्तारु. नेनु अंदुकने अन्ना मी इष्टमुन्न सब्स्टेशन चेप्पंडि. ना भयानिकि लाग् बुक्कुलु तीसुकोच्चिना अक्कड रैतुलनु अडुगुदां. मी पार्टी सर्पंच उंटे मी पार्टी सर्पंचनु अडुगुदां. सर्पंच गारु एन्नि गंटलु करंट वस्तुंदनि మీ పార్టీ సర్పంచ్ కూడా 24 గంటలు వస్తుందంటే నేను రాజీనామా చేస్తాను. ఇంత న్యాయం ఎక్కడదండి? మీరు పంట వేసుకోమని చెప్పి 24 గంటలు మంత్రి హరీష్ రావు పై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బీఆర్ఎస్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటూ కౌంటర్ ఇచ్చారు. కరెంట్ పై తాను విసిరిన ఛాలెంజ్ కి సిద్ధం అవ్వాలని డిమాండ్ చేశారు. పిట్టున హరీష్ రావు కరెంట్ గురించి మాట్లాడుకుంటూ పనికిరాని మా పార్టీ గురించి మాట్లాడుతున్నారు. నీ పార్టీలు ఎన్ని అమ్ముకుంటున్నావు మీరు? హరీష్ రావు నీ పార్టీలు ఏం జరుగుతుందో తెలుసా నీకు? అసలు నీకేం జరుగుతుంది ఆ పార్టీలు తెలుసా? 30% తోటి దళిత బంధు అమ్ముకుంటున్నారు, 40% బీసీ బంధు అమ్ముకుంటున్నారు. దాని గురించి మాట్లాడు ఫస్ట్. హరీష్ రావు 6.5 కోడు హైటెక్ కూడా కాదు, హైట్తో పాటు కొద్దిగా ఆలోచించి మాట్లాడు. కరెంటు విషయంలో చెప్పు నాకు సమాధానం. లేకుంటే దమ్ముంటే నా ఛాలెంజ్కి రాజీనామా చేద్దాం. లేకుంటే తప్పైందని రైతుల క్షమాపణ కోరుకోరు. పనికిరాని మాటలు మాట్లాడకండి. 6.5 ఫీట్ ఉన్న హరీష్ రావు కరెంట్ గురించి మాట్లాడుకుంటే పనికిరాని మా పార్టీ గురించి మాట్లాడుతున్నావు. నీ పార్టీలు ఎన్ని అమ్ముకుంటున్నావు మీరు? హరీష్ రావు నీ పార్టీలు ఏం జరుగుతుందో తెలుసా నీకు? అసలు నీకేం జరుగుతుంది ఆ పార్టీలు తెలుసా? 30% తోటి దళిత బంధు అమ్ముకుంటున్నారు, 40% బీసీ బంధు అమ్ముకుంటున్నారు. దాని గురించి మాట్లాడు ఫస్ట్. హరీష్ రావు 6.5 కోడు హైటెక్ కూడా కాదు, హైట్తో పాటు కొద్దిగా ఆలోచించి మాట్లాడు. కరెంటు విషయంలో చెప్పు నాకు సమాధానం. లేకుంటే దమ్ముంటే నా ఛాలెంజ్కి రాజీనామా చేద్దాం. చంద్రబాబు అరెస్టు పై కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. ఆయన ఎపిసోడ్ చూడటం లేదన్నారు. తమ బాధలు తమకున్నాయని అన్నారు. ఎవరైనా మాట్లాడినా ఎక్కడైనా చూసినా పట్టించుకోవడం లేదన్నారు. పార్టీలో చేరికలపై 1వ తేదీన హైకమాండ్ మీటింగ్ లో మాట్లాడతానని స్పష్టం చేశారు. నాకంత సమయం లేదు, ఆ సబ్జెక్ట్ నేను చదువుతలేను. ఆ పేపర్లో ఆ ఛానల్లో పెడితే అది వస్తే కూడా టీవీ బంద్ చేస్తున్నా. ఐఎమ్ నో కామెంట్ అబౌట్ దట్ ఇష్యూస్. చంద్రబాబు మాది మాకే ఉన్నది, దుర్మార్గం నెట్ట దింపాలని చూస్తున్నావు. నాకంత సమయం లేదు, ఆ సబ్జెక్ట్ నేను చదువుతలేను. ఆ పేపర్లో ఛానల్లో పెడితే అది వస్తే కూడా టీవీ బంద్ చేస్తున్నా. ఐఎమ్ నో కామెంట్ అబౌట్ దట్